వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరినీ కూడా ఉద్వేగంగా లేదా ఎవరో చెప్పినటువంటి మాటలకు భావోద్వేగ భరితంగా కాకుండా నింపాదిగా వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకుని ఆలోచించమని చెప్పని మీ అందరిని కూడా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ సానుభూతి లేకపోతే తన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 30 రోజుల లోపే అప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి పిఆర్సి రిపోర్ట్లు రాకముందే ఇరవై మధ్యంతర వృత్తిని ఎందుకు ప్రకటిస్తాడనేది కూడా ఒక్కసారి ఆలోచించేయమని అడుగుతున్నాను. నిజంగా మీ పట్ల సానుభూతి లేకపోతే అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు ఆయన? ఆ రోజు తను వీరికి న్యాయం చేయాలి మనం అని చెప్పి ఆ రోజు మనసులో ఉంది కాబట్టే తనిచ్చిన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల కంటే ముందుగానే ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి పట్ల బాధ్యత తీసుకోవడం జరిగింది. మనం ఎవరన్నా వెళ్ళి డిమాండ్ చేశామా? 2018లోనే చంద్రబాబు నాయుడు గారు పిఆర్సీకి కమిటీ వేశాడు, ఇంతవరకు రాలేదు కాబట్టి మీరు తొందరగా చేయండి అని కూడా మనం ఎవరు అడగల. ఉద్యోగస్తుల పట్ల ఆయన మనసులో ఉన్నటువంటి ప్రేమ సానుభూతి కారణంగానే ఆయన నెల రోజుల్లోపు మీ పట్ల సానుకూల నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసేదానికి ప్రయత్నం చేయటం అనేది వాస్తవమా కాదా అనేది ఒక్కసారి నిండు మనసుతో ఆలోచించమని చెప్పని ఉద్యోగస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల్ని అన్న బిడ్డల్లాగా చూసుకోవాలనేటువంటి దృక్పథంతోనే ప్రభుత్వంలోకి బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచి అనుకోవటం జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఆశించిన మేరకు చేయలేకపోవటం బాధ అయినప్పటికీ కూడా గత్యంతరం లేని ఆర్థిక పరిస్థితులే కారణమని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. కన్న బిడ్డలు ఏదైనా కోరిక కోరితే ఆ కోరికలు తీర్చలేనప్పుడు తల్లి ఎంత తలడిల్లుతుందో, తల్లిదండ్రులు ఏ రకంగా అయితే తలడిల్లుతారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ అదే స్థితిలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సందట్లో సడేమియాల్లాగా మీలో ఉత్పన్నమైనటువంటి భావోద్వేగాల్ని గోతికాడ నక్కల్లాగా
సొమ్ము చేసుకోవాలని చెప్పినటువంటి కొంతమంది మాటలు నిజమే అయితే గనక జగన్ మోహన్ రెడ్డి గారు మీ పట్ల ఈ నిర్ణయాలు తీసుకున్న గడచిన ఈ 2.5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉద్యోగస్తుల పట్ల ప్రేమ లేకపోతే ఎక్కిన నెల రోజుల లోపు ఐఆర్ ప్రకటించడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా మినిమం టైం స్కేలు వర్తింప చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అవునా కాదా అనేది ఒకసారి ఆలోచించమని కోరుకుంటున్నాను అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరిని కూడా గడచిన ప్రభుత్వంలో సెక్రటరీయేట్ దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గర నుంచి అధికార ప్రజా ప్రతినిధుల వరకు కూడా అందరూ కూడా ఏ రకంగా దళారీలాగా ఏ రకంగా పీక్కుతున్నారో మనం చూసాం అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరిని కూడా ఈ దళారీల బారి నుంచి బయటపడేసిన మాట వాస్తవమా కాదనేది ఒకసారి ఆలోచించేయమని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం లంచాలకి దోపిడీకి అవినీతికి తావు లేకుండా వారి జీతభత్యాల్ని ఆప్కాస్ ద్వారా ఏర్పాటు చేయించి వారి పనికి తగ్గ ప్రతిఫలం ఏ కకృతి మనిషి వేలు పెట్టే అవసరం లేకుండా అవకాశం లేకుండా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాదా అనేది ఒకసారి ఆలోచించేయమని మరీ మరీ కోరుతున్నాం గతంలో ఎప్పుడు జరిగినట్టుగా కాకుండా 23% ఫిట్మెంట్ ను కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అమలు చేయాలని చెప్పని ఆలోచన చేయడం మీ మీద ఉన్నటువంటి ప్రేమ వాత్సల్యం కాదా అనేది ఒకసారి మనసు పెట్టి ఆలోచించమని కోరుకుంటున్నాం అంగన్వాడి కార్యకర్తలందరికీ కూడా జీతాలు పెంచే దాంట్లో నిర్ణయం తీసుకున్న దాంట్లో గాని లేదా గ్రామైక సంఘాల్లో గాని సంఘమిత్రలు గాని యానిమేటర్ల జీతాల పెంపుదల్లో తీసుకున్నటువంటి నిర్ణయం మీ పట్ల ప్రేమతో తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒకసారి ఆలోచించండి మనందరి కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేస్తున్నటువంటి చిన్న కార్మికులైనటువంటి శానిటరీ వర్కర్ల జీతాలను 8000 నుంచి 18000 రూపాయలకి పెంచడం అనేది ఉద్యోగస్తుల పట్ల మీరు చేస్తున్నటువంటి వృత్తి పట్ల ఎనలేని గౌరవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కాదా అనేది ఒక్కసారి నింపాదిగా ఆలోచించమని శానిటరీ సూపర్వైజర్ జీతాలు పెంచడంలో గాని ఆశా వర్కర్ల జీతాలు పెంచడంలో గాని లేదా వైద్య ఆరోగ్య శాఖలో ఎంఎన్ఓల జీతాలు పెంచడంలో గాని 6700 రూపాయల నుంచి 17746 రూపాయలకి పెంచడంలో గాని కమ్యూనిటీ హెల్త్ వర్కర్ జీతాలు 400 నుంచి 4000కు పెంచడంలో గాని అలాగే హోమ్ గార్డ్లుగా పనిచేస్తున్నటువంటి వారికి ఎలవంచలు పెంచి వారి జీతాన్ని పెంచడంలో గాని అలాగే కుక్కం హెల్పర్ల జీతాలని 1000 నుంచి 3000 రూపాయలకు చేయడంలో గాని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు గతంలో ఏడాదికి ప్రభుత్వం 1100 కోట్ల రూపాయల చెల్లింపులుంటే ఈ రోజున 3000 కోట్ల రూపాయలకి ఆ చెల్లింపుల్ని తీసుకునే నిర్ణయం తీసుకున్నది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కదా మీ అందరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేది ఒకసారి ఆలోచించమంటున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారిని 55000 మంది ఆర్టీసీ కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసిన పెద్ద మనసు అంటే ఉద్యోగుల పట్ల ప్రేమ ఉన్న మనిషి కాదా ఒకసారి దయచేసి ఆలోచించమని చెప్పని ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఒక్కసారి చూడమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల అందరినీ కూడా వేడుకుంటున్నాం అలాగే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యోగస్తుల కుటుంబాల్లోని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్30లోగా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పని మనలో ఎవరన్నా గోతికాడు నక్కల్లాగా ఉన్నవారు మాట్లాడచ్చు
ఏమని మీరు చెప్పకపోతే ఉద్యోగం రాదు, మీ ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే వస్తుంది, ఎన్నాళ్ళు ఎదురు చూడాలి, మీకు తెలియంది కాదా? మనతో పాటు ఉన్నటువంటి కొద్దిమంది సహ ఉద్యోగులు ఎక్కడన్నా మరణిస్తే ఆ క్యాస్ట్ రోస్టర్ ప్రకారం ఆ ఖాళీలు వచ్చేంత వరకు ఆ కుటుంబం అంతా కూడా ఎదురు చూసే పరిస్థితులు ఉన్నమాట, వాస్తవమా కాదా? వాస్తవమే కదా. అప్పటి వరకు ఆర్థికంగా ఎంత అల్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా ఆయనకి మీ పట్ల అంటే మన పట్ల ఉద్యోగస్తుల పట్లే సానుభూతి లేనివాడైతే ఇంత ఆలోచన ఎందుకు చేస్తాడనేది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమని. అలాగే ఈరోజు మీ పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి పెద్ద పెద్ద లాల్చీలు వేసుకున్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఇవాళ ఎక్కడ లేని ప్రేమని టీవీల్లో వలకపోస్తున్నారు. వీరందరూ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ కలిసి ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపారు కదా. ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని రిక్రూట్ చేశారా? 19 లక్షల మంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకుల్ని పరీక్ష పెట్టి పారదర్శకంగా అత్యంత జాగ్రత్తలు తీసుకుని రికమెండేషన్లకు కానీ తప్పొప్పులకు కానీ అవకాశాలు లేకుండా 1,28,000 మందిని శాశ్వత ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా కొత్త నియామకం చేసిన మాట వాస్తవం కాదా అనేది కూడా ఒకసారి పెద్దలను ఆలోచించమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వారందరినీ కూడా రేపు జూన్ మాసంలో రెగ్యులరైజ్ చేస్తామని చెప్పని చెప్తే దానికి కూడా వంకర మాటలు మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు బయలుదేరారు. ఎవరయ్యా ఏంటేళ్ళు? ఒక్కటంటే ఒక్కటి మచ్చుకు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా రిక్రూట్ చేయనటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పెద్దలు వీళ్ళందరూ కలిసి ప్రభుత్వాన్ని నడిపారు. ఇద్దరు కలిసి, ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడిపే ఒక్క ప్రభుత్వ ఒక్క యువకుడికి యువతికి కానీ ప్రభుత్వ ఉద్యోగం రిక్రూట్ చేయనటువంటి వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా మేము నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా పరీక్ష పెట్టి పరీక్ష ద్వారా క్యాస్ట్ రోస్టర్ ప్రకారం అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగులుగా నియామకం చేసి ఎస్ఆర్ ఓపెన్ చేస్తే వీరి మనసులో కూడా విషం జిమ్మేటువంటి, విషం ఎక్కించేటువంటి ప్రయత్నం చేస్తున్న దుర్మార్గంలో మనం చూస్తున్నాం. మిమ్మల్ని పర్మనెంట్ చేయరు అని ఒకడు అంటాడు. ఒక ఆయన అంటాడు పెళ్ళిళ్ళు కూడా జరగవు మీకు అని చెప్పని మాట్లాడుతూ, ఒక ఆయన అంటాడు ఆప్కాస్లో మిమ్మల్ని చేరుస్తారంట కదా అని చెప్పని. ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు ముక్కుపచ్చలారని. చదువుకున్నప్పుడే మంచి ఉన్నతమైన చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగులుగా వారి తాహత మేరకు వారి మెరిట్ మేరకు అత్యంత పారదర్శకమైనటువంటి నియామకం ద్వారా నియమించబడినటువంటి ప్రభుత్వ పిల్లల్ని ఈ రకంగా వారి మనసుల్లో విషం చిమ్మే ప్రయత్నం, విషం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గుల మధ్య మనం బతుకుతున్నాం అనేది కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కోవిడ్ పరిస్థితుల్లో మనందరం చూస్తున్నాం ఏ మేరకు కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి, వ్యవస్థ తల్లడిల్లుతుంది. అలాగే దాన్ని బట్టే ముడిపడి ఉన్నదే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ఆదాయం అనేది కూడా ఒకసారి గమనించండి. మన సొంత రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సొంత ఆదాయం 2018-19 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి 62,473 కోట్ల రూపాయలు అయితే 2019-20 అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినటువంటి మొదటి సంవత్సరం 60,933 కోట్ల రూపాయల వసూళ్ళు అయితే వాస్తవంగా అంచనాల మేరకు 71,844 కోట్ల రూపాయలు వసూలు అవ్వాల్సి ఉండగా ఈ కరోనా మహమ్మారి వలన 60,933 కోట్ల రూపాయల కంటే
ముందు సంవత్సరం కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేటువంటి ముందు సంవత్సరం కంటే సుమారుగా 2000 కోట్ల రూపాయలు అంటే 71000 కోట్ల పైబడి రావాల్సింది 60000 కోట్ల రూపాయలే మాత్రమే వసూలు రావటం. అలాగే 2021 లో 82620 కోట్ల అంచనాగా ఉంటే ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు మన పాత లెక్కలన్నీ కూడా చూసుకున్నా ప్రతి సంవత్సరం 15% ఖచ్చితంగా మన రాబడిలో పెంపుదల ఉండటం అనేది వాస్తవమైంది. అలా వాస్తవమైన అంచనా మేరకు 82620 కోట్ల రూపాయలు రాబడి ఉండాల్సింది 60688 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర సరాసరి పన్నుల వసూళ్ళు ఆదాయ వసూళ్ళుగా మనకి మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తంటే మరి ఈ పరిస్థితుల్లో అంటే పెరగాల్సిన రీతిలో ఆదాయం పెరగకపోవడం వలన అట్లాగే ఈ కోవిడ్ మూలంగా ఆదాయం కోల్పోయింది దాదాపుగా 21000 కోట్ల రూపాయలు అయితే కోవిడ్ మహమ్మారి మన రాష్ట్రం మీద పట్టడం వల్ల మన మనుషుల్ని మన ప్రజల్ని మనందర్ని కాపాడుకోవడం కోసం మన ప్రభుత్వం మన కోసం ఖర్చు పెట్టింది కోవిడ్ నివారణ కోసం ఖర్చు పెట్టింది 30000 కోట్ల రూపాయలు. అంటే ఒక పక్క ఆదాయం కోల్పోతూ వస్తున్నాం ఖర్చులు మితిమీరి మనకి పెరుగుతున్న పరిస్థితులు ఆరోగ్యం దేని గురించైనా మనం ఆలోచించొచ్చేమో కానీ మనిషి ప్రాణాలను కాపాడటంలో మీనమేషాలు లెక్కించేటువంటి పరిస్థితులు ఉండవనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఇదొక్కటి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు రావాల్సినటువంటి ఆదాయం ఇంత కుంటుపడిన పరిస్థితి ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కూడా అంటే మనకి డివల్యూషన్ పద్ధతిలో మన వాటాగా దామాషాగా ప్రకారం మనకు రావాల్సినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కానీ జిఎస్టీ నుంచి కానీ మనకు రావాల్సినటువంటి వాటాల్లో కూడా 2018-19 సంవత్సరంలో 32722 కోట్ల రూపాయలు మనకి మన దామాషాగా మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తే 2019-20లో 28221 కోట్లకు పడిపోతే అది 2020-21లో 24441 కోట్ల రూపాయలకి పడిపోయిన మాట వాస్తవమైన విషయం మరొకసారి గమనించమని చెప్పని మీ అందరికీ కూడా వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ 2018-19 సంవత్సరంలో రాష్ట్ర సొంత ఆదాయం 62500 కోట్ల రూపాయలు అయితే ఉద్యోగులకి ఆ రోజు చెల్లించినటువంటి జీతభత్యాలు 52513 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 10 కోట్ల రూపాయలు మన సరాసరి అంటే మనకి రాష్ట్రానికి ప్రత్యక్ష పన్నుల కంటే కూడా ఆ రోజు జీతాల చెల్లింపులు 10000 కోట్ల రూపాయలు తక్కువగా ఉన్న పరిస్థితిని ఒకసారి గమనించమని చెప్పని. అలాగే 2020-21లో రాష్ట్ర సొంత ఆదాయం 60688 కోట్ల రూపాయలు అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల్లోపు ఇచ్చినటువంటి తీసుకున్న నిర్ణయం మూలంగా వచ్చినటువంటి ఐఆర్తో కలిపి మధ్యంతర భృతితో కలిపి ఇచ్చినటువంటి జీతం 67340 కోట్ల రూపాయలు సాలేనంటే దాదాపుగా 111% చెల్లించడం జరిగింది. అయినప్పటికీ కూడా దానిలో ఎక్కడా కూడా బాధపడింది కానీ చింతించింది కానీ ఈ రోజుకి ఎప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం కాదనేది కూడా మీరు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోమని చెప్పని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు ఇప్పటి వరకు జీతాల రూపంలో ఏటా చెల్లింపులు 60177 కోట్ల రూపాయలు అయితే ఈ కొత్త పిఆర్సి తర్వాత 70424 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సుమారుగా 10000 కోట్ల రూపాయలు పైబడి ఇవాళ జీతభత్యాల్లో పెరుగుదల కనపడుతుంది. ఇది భారంగా కాదు, ఇది బాధ్యతగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భావిస్తున్న విషయాన్ని మరొకసారి మీ అందరినీ కూడా అర్థం చేసుకోమని చెప్పని. పిల్లల కోరికలు లేదా పిల్లల అవసరాలు తీర్చటంలో ఒక అడుగు వెనక వేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బిడ్డల కన్నా తల్లిదండ్రులు ఎంత తల్లడిల్లుతారో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ఇవాళ అదే స్థితిలో ఉన్నారు, అదే మానసిక ఇబ్బందిగా ఉన్నారనేది కూడా మిమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
ఇక ఈ సందట్లే సడేమియాల గురించి మాట్లాడుకుంటే ఈ సందట్లో సడేమియాలు కొంతమంది బయలుదేరి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారయ్యా పెద్దలు వీళ్ళందరూ కూడా అంటే హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యోగస్తులపై లాఠీల జల్పించడం దుర్మార్గం అంటాడు ఒక ఆయన పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు పోలీస్ స్టేషన్లో ఉంటం పెట్టడం అనేది జగన్ రెడ్డి గారికే చెల్లిందని చెప్పి అంటాడు అయ్యా పెద్ద లాల్చి చేసుకున్నటువంటి వాహిని వారి పెద్ద మనిషి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తమరగూడ ఏలుబడిలో ఉన్నారు మీరందరూ ఉద్ధరించినటువంటి కాలంలో ఉద్యోగస్తుల యొక్క డిఎల్ని ఏ సంస్థలో పనిచేస్తుంటే ఒకవేళ మున్సిపాలిటీలో పనిచేస్తుంటే మున్సిపాలిటీలో జిల్లా పరిషత్లో పనిచేస్తుంటే జిల్లా పరిషత్లో లేదా స్థానిక ఎక్కడ ఏ సంస్థలో పనిచేస్తే ఆ డిఎల్ అన్నీ కూడా ఆ సంస్థలో తీసుకోండి అని చెప్పని ఘనమైన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముసలి కన్నీరు కారుస్తూ నక్క వినయాలు పోతున్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కలిసి జీవో ఇష్యూ చేస్తే జీవో ఇస్తే ఉద్యోగస్తుల మీద వారందరూ కూడా రోడ్డెక్కి ఇదెక్కడ దుర్మార్గం అయ్యా మేము రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులం అయితే మా నియామకం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే స్థానిక సంస్థల్లో డిఎల్ తీసుకోవడం ఏంటయ్యా అని చెప్పని రోడ్డెక్కితే ఎలా చితకబాదారు ఎన్ని పోలీస్ స్టేషన్లలో లాఠీలతో తొక్కుకుంటూ కుక్కుంటూ కార్యక్రమం చేశారో ఉద్యోగస్తులు మర్చిపోయారని చెప్పని మీరు అనుకుంటున్నారా మీ నక్క వినయాలు మీ మేకవన్నే నక్క వినయాలు ఉద్యోగస్తులు మర్చిపోయారని మీరు అనుకుంటున్నారా మీరు చేసిన పాపాలు మీరు చేసిన అకృత్యాలు ఉద్యోగస్తుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేధించినంతగా ఈ భూప్రపంచం మీద పాత రోజుల్లో గడీల్లో కూడా అంత ఇబ్బందులు పడి ఉండే పరిస్థితులు ఉండే లేవనేది ఈ రోజుకి కూడా ఉద్యోగస్తులు చెప్పుకున్నటువంటి పరిస్థితులు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు పిఆర్సీ కోసం అని చెప్పని సిపిసి కోసం అని చెప్పని ఉద్యమిస్తే ఏం చేశారు కేసులు కట్టి లోపలేసిన మాట వాస్తవా కాదా క్రైమ్ నెంబర్ 24/2019 అండర్ సెక్షన్ 341 వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విజయవాడ క్రైమ్ నెంబర్ 491/2018 అండర్ సెక్షన్ ఆఫ్ 309 ఇవన్నీ ఈ సెక్షన్లు అంటే క్రైమ్ కట్టి అరెస్ట్ చేసిన మాట వాస్తవా కాదా కేసులు కట్టినటువంటి మీరు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఎలగబెట్టినటువంటి మీరు ఉద్యోగస్తుల మీద వాళ్ళ హక్కుగా మా కోరిక తీర్చమని అడిగితే కేసులు కట్టి లోపలేస్తే 37/2020 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కేసుల్ని వాపస్ తీసుకున్న మాట జీవో ఇచ్చిన మాట వాస్తవా కాదా జీవో నెంబర్ 731 ఆ కేసులను విత్డ్రా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఇవాళ ఈ మొసలి కన్నీరు మేకవన్నీ నక్క వేషాలు పైన మేకతోలు కప్పుకొని ఆవుతోలు కప్పుకొని లోపల తోడేళ్లు ఉన్న సంగతి ఉద్యోగస్తులకు తెలియదని మీరు భ్రమపడితే ఇంతకన్నా మీకన్నా అమాయకులు బుద్ధిమాన్యం ఉన్నవాళ్ళు ఎవరు ఉండరనేది మీరు గమనించుకుంటే మంచిది అలాగే భారతీయ జనతా పార్టీ వారు కూడా వచ్చేస్తున్నారు 5 ఏళ్ళు మీరు టీడీపీ కలిసి కాదా ప్రభుత్వం చేసింది ఉద్యోగస్తుల్ని వేధించింది మీరు టీడీపీ బీజేపీ కాదా ఈ కేసులు కట్టినప్పుడు మీరందరూ కలిసి కాదా ఇవాళ ఇన్ని మాట్లాడుతున్నారు ఒక్కసారి బీజేపీ వాళ్ళని నేను అడిగేది అయ్యా ఉత్తరప్రదేశ్లో మన ప్రభుత్వమే ఉంది గుజరాత్లో మన ప్రభుత్వమే ఉంది మీ మోడీ గారు కూడా ముఖ్యమంత్రిగా చేశారు మధ్యప్రదేశ్లో కూడా మన ప్రభుత్వం ఉన్నట్టుంది ఇక్కడ హెచ్ఆర్ఏ
కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చిన హెచ్ఆర్ఈతో వెళ్తున్నారా ఎట్లా వెళ్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మాట్లాడేప్పుడు మనకు అర్హత, మాట్లాడామంటే ఐదేళ్ళు ప్రభుత్వం నడిపారు ఇక్కడ తెలుగుదేశంతో పార్టీ కలిసి చట్టాపట్టాలు వేసుకుని మీరు ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు. అసలు మాట్లాడే అర్హత ఉండాలి కదా మనకి. కాబట్టి ఈ దొంగ రాజకీయాలని, అవసరార్థం చేసేటువంటి రాజకీయాలని, లాభం కోసం పెట్టేటువంటి ముసలి కన్నీరుని ఉద్యోగస్తులు ఏ పరిస్థితిలో నమ్మరని చెప్పని అది తెలుసుకుంటే కాస్త మీకు బాగుపడతారని చెప్పని టీడీపీ బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ చివరిగా తమ్ములు అక్క చెల్లి అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదున్నా ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడు ఎప్పుడైనా చర్చించుకుంటాకి ఈ ప్రభుత్వం ఏ రోజైనా సరే చర్చలు జరుపుకుంటాకి అవకాశం ఉంటుంది. తప్పితే ఈ రకంగా మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి, మీ పట్ల సహృద్భావ మనసు ఉన్నటువంటి, ఒక మంచి మనసు కలిగి మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి, మీ పట్ల మెండైన ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వం పట్ల ఆగ్రహం వ్యక్తం చేయకుండా నింపాదిగా ఆలోచించమని చెప్పని, గతి లేని గత్యంతరం లేని స్థితిలో మాత్రమే ఈ రకమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూడా మీ పట్ల సానుభూతి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరఫున మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పే ఉంది, వారి హక్కుగా వారు ఇచ్చే ఏదైనా వారి హక్కుగా చేసుకునేటువంటి అవకాశం వారికి ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ ఇచ్చేటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారా? ఆయన ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో రెగ్యులరైజ్ చేస్తానని టీచర్లని 4 ఏళ్ళు 6 ఏళ్ళు రెగ్యులరైజ్ చేయకుండా 1200కు పనిచేసుకున్నటువంటి పెద్ద మనిషి ఆయన ఇటువంటి కోరికలు వాదనలు ఈయన ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడటానికి ఆయనకు అర్హత లేదు. తప్పకుండా ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో, అనుమానాలు ఉన్న వారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకొస్తే ఖచ్చితంగా ఆర్థిక శాఖ కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఖచ్చితంగా వారితో చర్చించడానికి, వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అదే అండి, అర్థం చేసుకోమనే చెప్తున్నాం. సానుభూతితో ఉన్నటువంటి, మీ పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి, గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒక్కసారి ఆలోచించమని చెప్పని, కోపంతో ఆవేశంతో భావోద్వేగంతో కాకుండా అలజడలేనటువంటి నిండైన మనసుతో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే చెప్పేదండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అన్ని లెక్కలు చెప్పాం. ఎవరన్నా ఈ లెక్కలు తప్పు అంటే ఖచ్చితంగా ఇది వాస్తవాలనేది నిరూపించడానికి, విశదీకరించడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద అధికారులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా వస్తే కనుక మేము చెప్పేటువంటి వాదన అవునా కాదా, పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్తున్నాం. అంటే ఇవ్వాలి కదండి, అసలు ఎప్పుడైనా ప్రభుత్వంలోని అధికారులతో, ప్రభుత్వం ఉన్నతాధికారులకు కమిటీ వేసింది, ఎప్పుడైనా చర్చించుకోవచ్చు. అసలు వస్తే మాట్లాడినా నేను చెప్పేవాడు ఎవడు ఉంటాడు? ఏం పాత ప్రభుత్వం కాదు కదా, ఎప్పుడైనా కదా పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పని విశదీకరించడం కోసమే ఈ బాధ అంతా. అంటే బాధతో తీసుకునే నిర్ణయమే తప్పితే వేరే రకమైనటువంటి ఆలోచన లేదని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మాట్లాడటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.
కేంద్ర ప్రభుత్వంలో జీవీఎల్ గారు రాజ్యసభ మెంబరే కదా, ఒకసారి ఇక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అడిగేయని కూడా కేంద్రంలో అమలు చేయించి వచ్చి మేము చేశారా బాబు అని చెప్పని వచ్చి ఇక్కడ మాట్లాడమని చెప్పండి. విమానం దిగితే ఒక మాట, విమానం ఎక్కిందిరా ఎక్కి అక్కడ దిగితే అక్కడ ఒక మాట, ఇవన్నీ ఏ రేవుకాడ ఆ పాట పాడే మాటలు అనవసరం అనేది, ఇది ఎబ్బెట్టుగా ఉంటే అసహ్యంగా ఉంటుంది అని తెలుసుకుంటే మంచిది.